చేసిన పాపం చెడని పదార్థమని గ్రహించలేకపోయాడు వారణాసి పేలుళ్ల సూత్రధారి వలీబుల్లా ఖాన్ పాపపు పనికి పాల్పడేటప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించి శిక్ష పడే సమయంలో వెక్కి వెక్కి ఏడ్చాడు దారుణ కృత్యానికి తలపడే సమయంలో దయా దాక్షిణ్యం జాలి లాంటి గుణాలను గాలి కొదిలేశాడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేముంటుంది పేలుడు పదార్థాలతో మారణకాండ సాగించి ఇప్పుడు గ్రహపాటనో పొరపాటనో సారీలు చెప్పేస్తే రిటర్న్ గిఫ్ట్లు ఆ సారీలే ఉంటాయి కరుడుగట్టిన నేరస్తుడి నేరస్థుడి ఏడుపులు పెడబొబ్బలను ఎవరూ పట్టించుకోరు ఇరవై ప్రాణాలను నిలువునా తీసేయడం వలీవుల్లా ఖాన్ కు సిల్లీగా అనిపించిందా ఇప్పుడు శిక్ష విధించే సమయంలో రక్షించమని వేడుకోవడాలా అని ప్రజలందరూ ముక్త కంఠంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అది రెండు వేల ఆరో సంవత్సరం మార్చి ఏడు సాయంత్రం ఆరు గంటల పదహైదు నిమిషాల సమయం వారణాసి సంకట్ యోచన్ ఆలయ ప్రాంగణంలో పెద్ద శబ్దం వినిపించింది ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు అంత అయోమయ పరిస్థితి ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఎక్కడ చూసినా పరుగులు తీస్తున్న జనాలే కనిపించారు మరో పావు గంటలో వారణాసి రైల్వే స్టేషన్ లో సైతం ఇదే తరహా భయానక పరిస్థితి ఏర్పడింది సంకట్ విమోచన్ ఆలయ ప్రాంగణంలో కాశీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ ఫస్ట్ క్లాస్ రిటైరింగ్ రూమ్ వెలుపల బాంబు పేళ్లు సంభవించాయి ఈ దారుణ మారణ కాండలో దాదాపు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు వంద మందికి పైగా గాయపడ్డారు ప్రాణాలు కోల్పోయిన వారిలో అనాథలు వితంతువులు చిన్నారులు కూడా ఉన్నారు అదే రోజు దశాశ్వ మేధ్ పోలీస్ స్టేషన్ రైల్వే క్రాసింగ్ రైలింగ్ల వద్ద కుక్కర్ బాంబు సైతం కనిపించింది వారణాసిలో ఈ సంఘటనలకు సంబంధించి ఆరు కేసులు నమోదయ్యాయి అలహాబాద్ హైకోర్టు ఈ కేసును ఘజియాబాద్ జిల్లా కోర్టుకు తరలించింది నూట ఇరవై ఒక్క మంది సాక్షులు కోర్టు విచారణకు హాజరయ్యారు పేలుళ్ల వెనుక సూత్రధారి వలీవుల్లా ఖాన్ అని స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణ అనంతరం తెలిపింది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ ఫుల్పూర్ నివాసి అయిన ఖాన్ కు ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జహాద్ అల్ ఇస్లామీతో సంబంధం ఉందని తెలియజేసింది సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం వలీవుల్లా ఖాన్ కు మరణ శిక్ష విధించింది భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ల ప్రకారం హత్య హత్యకు ప్రయత్నించడం పేలుడు పదార్థాల చట్టం కింద న్యాయస్థానం ఈ శిక్ష విధించింది సెషన్స్ జడ్జి జితేంద్ర కుమార్ సిన్హా నేరాలకు సంబంధించి జూన్ నాలుగు రెండు వేల ఇరవై రెండున వలీవుల్లాను దోషిగా నిర్ధారించారు మరుసటి దినాన న్యాయస్థానం మరణశిక్ష ఖరారు చేసింది అయితే న్యాయవాది తన వాదనలో నాటి పేలుళ్ల సంఘటనలో ప్రాణ నష్టం జరిగింది చాలామంది గాయపడ్డారు దేశాన్ని సమాజాన్ని అస్థిరపరిచే పనికి పాల్పడి దారుణ మారణకాండకు పాల్పడిన వ్యక్తి నేరానికి కనికరం సరికాదని అందుకు మరణశిక్ష సమర్థించబడుతుందని తెలిపారు ఖాన్ తరఫు వాదించిన న్యాయవాది దోషి శాంతిని ప్రేమించే పౌరుడు పేదవాడు కుటుంబాన్ని పోషించే బాధ్యత అతనిపై ఉంది అని తెలిపాడు అతని ఆర్థిక పరిస్థితి బాగాలేదు దాదాపు ఏళ్లు జైల్లో ఉన్నాడు ఈ కారణాలు పరిగణలోకి తీసుకుని శిక్ష విధించాలని కోరాడు